కొత్త పిఆర్సీ అమలుపై ప్రభుత్వం ఉద్యోగుల మధ్య ప్రత్యక్ష యుద్ధం సాగుతోంది. నెలాఖరు కావడంతో జీతాల చెల్లింపు సర్కార్కు సవాల్గా మారింది. కొత్త పద్ధతిలో జీతాల బిల్లులు ప్రాసెస్ చేసేది లేదని ఉద్యోగులు తేల్చి చెప్పడంతో చెల్లింపు ఎలా చేయాలని ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. వచ్చే నెలలో ఇవ్వాల్సిన జీతాల అంశం ప్రభుత్వానికి సవాల్గా మారింది. జీతాల బిల్లులు పాస్ చేసేందుకు ఉద్యోగులు సహకరించకపోవడంతో సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు నేరుగా వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మరో మెమో కూడా జారీ చేశారు. కొత్త పిఆర్సీ ప్రకారం వేతనాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ఆదేశించారు. 11వ పిఆర్సీ అమల్లోకి వచ్చిందని చెప్పేందుకే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం మున్సిపల్ కమిషనర్లు జిల్లా పరిషత్ సీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లా డ్రాయింగ్ అధికారులను వేలిముద్రలు వేయాల్సిందిగా కోరినప్పటికీ వారు అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రుల కమిటీతో చర్చలకు వచ్చేందుకు ప్రభుత్వ ఉద్యోగులు విధించిన షరతుల్లో పాత జీతాలే ఇవ్వాలనేది కూడా ఒకటి. ఉద్యోగుల ఆందోళన, సమ్మె నోటీసును కూడా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చివరకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం గవర్నర్ ప్రసంగంలో కూడా అందుబాటులో ఉన్న వనరులతో మెరుగైన పిఆర్సీ ఇచ్చామని చెప్పించారు. మరోవైపు ఉద్యోగులకు కొత్త పిఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ రెండో సర్క్యులర్ జారీ చేశారు. ప్రభుత్వ సర్క్యులర్ తో ఉద్యోగులపై ఒత్తిడి పెరిగింది. ప్రభుత్వం వైపు నుంచి జిల్లా అధికారులకు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వేతన బిల్లులు పంపించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం వేతన బిల్లులను ప్రాసెస్ చేయొద్దని అధికారులకు సమాచారం పంపారు. కొత్త జీతాలు వద్దన్నా ప్రభుత్వం ఇస్తామంటోందని, ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సీ రివర్స్ పిఆర్సీ అని ఏపీఎన్జీఓ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు ఆరోపించారు. 14.29% ఫిట్మెంట్ ను ఏ పిఆర్సీ ప్రకారం ఇస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని బండి డిమాండ్ చేశారు. మరోవైపు పిఆర్సీ అమలైనట్టు కోర్టుకు వివరించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రధానంగా కోర్టులో ఇప్పటికే పిఆర్సీపై రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. వచ్చే వారం లేదా రాబోయే 2-3 రోజుల్లో ఈ పిటిషన్ విచారణకొచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం ఈలోపే పిఆర్సీ అమలైందని కోర్టుకు వివరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలనే నిర్ణయానికి వచ్చింది. పెన్షనర్లకు నేరుగా సిఎఫ్ఎంఎస్ నుంచి పెన్షన్లు వేయాలని భావించినప్పటికీ ఎవరున్నారో ఎవర్లేరో తెలుసుకోకుండా పెన్షన్లు ఎలా వేస్తారు అని ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ప్రతిపాదనను విరమించుకుంది ప్రభుత్వం. మరి వేతనాల చెల్లింపు ప్రక్రియను ప్రభుత్వం ఎలా కొనసాగిస్తుందో చూడాలి.